ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 25వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలు నాకు తేటపరచుము. దావీదు అంటున్నాడు, దేవా నీ మార్గములు నాకు తెలియచేయుము, ఎందుకంటే నా ఆలోచన చొప్పున నేను నిర్ణయాలు తీసుకొని నేను వెళ్ళినప్పుడు నా మార్గముల ద్వారా నాకు ఎన్నో మరి శ్రమలు ఎన్నో రకాల బాధలు నా లైఫ్ లో ఎదురయ్యాయి. కాబట్టి వాటి ద్వారా నేను ఎంతో నష్టపోయాను. కాబట్టి నీ మార్గములు నాకు తేటపరచుము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నీ మార్గమును నాకు తెలియచేయుము అని దావీదు అంటున్నాడు. అవునండి, మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది ఆ మార్గం, కానీ అది కొన్నిసార్లు నాశనంలోనికి శ్రమలోనికి పాపంలోనికి మనం వెళ్ళే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడి, ప్రభువా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ నీతి మార్గములో నన్ను నడిపించుము అని దేవుని పైన దావీదు ఆధారపడ్డట్లుగా ఎప్పటికప్పుడు దేవుని పైన ఆధారపడుతూ నడవాలి. అందుకే అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దేవుని సహాయాన్ని కోరుకుంటాడు. అప్పుడు ఎలియాజరుకు ముందుగా దేవుని యొక్క దూత వెళ్ళినది. ఎలియాజరు ఏ పని కొరకైతే వెళ్ళాడో ఆ విషయంలో అద్భుతం జరిగినది. ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీవు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంను బట్టి, కొన్ని మార్గంలోను వెళ్ళడంను బట్టి నష్టపోయావేమో, బాధను అనుభవిస్తున్నావేమో, ఈ ఉదయకాలమున దేవునికి అప్పగించుకొని, ప్రభువా నీ మార్గము నాకు తెలియచేయమని అడగాలి. ఎందుకంటే దేవుడు నడిపించే మార్గము చక్కటిది, మేలైనది, నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితానికి వెలుగునిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఉదయ కాలమున దావీదు అదే రీతిగా ఎలియాజరు ఆ రోజు దేవుని పైన ఆధారపడ్డట్లుగా, నీవు ఆధారపడి ప్రభువుని అడిగితే ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు, ఆయన త్రోవలు నీకు తెలియజేయబోతున్నాడు, ఆ త్రోవలో ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. ఎక్కడి నుండి నీ బిడ్డలు వాక్యాన్ని వింటున్నారో, అవునయ్యా వారి పొరపాట్ల ద్వారా, వారు తీసుకున్న నిర్ణయాల ద్వారా కొన్ని తప్పుడు మార్గాల్లో వారు ప్రయాణించిండొచ్చు, ఈరోజు నష్టపోయి ఉండొచ్చు, కానీ మరొకసారి దావీదును మా ముందుంచిన దేవా, దావీదైతే నాయనా ఇదిగో నీ పైన ఆధారపడుతూ నాయనా నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలతో తేటపరచుము అన్నాడు. అవునయ్యా నీ బిడ్డలు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో వారికి నాయన నీ మార్గమును తెలియచేయము, నీ ఆలోచన తెలియచేయము, అదే రీతిగా నీ త్రోవలని వారికి తేటపరచమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారి చక్కటి మార్గంలో, నీతి మార్గంలో వారు నడిపించబడుతురుగాక. మీకు సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.